కడప జిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి కల్లూరి సునీతతో జమలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అభ్యర్థి మూలే హర్షవర్ధన్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 4వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి కల్లూరి సునీతను గెలిపించాలని కోరారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు వైసీపీనే కైవసం చేసుకుంటుందని అన్నారు. ఎర్రగుంట్ల మున్సిపాలిటీ 13 వార్డులు ఏకగ్రీవంతో ఇనానమస్, మిగతా 7 వార్డులు పేరుకే పోటీ అన్నారు. క్యాంపు రాజకీయాలు చేయడం ఆదినారాయణ రెడ్డికే చెల్లిందన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన పథకాల ముందర ప్రత్యర్థులకు పోటీ చేసే దమ్ము లేదన్నారు. జగనన్న పథకాలే వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తాయి. జమ్మలమడుగు ఫ్యాక్షన్ రాజకీయాలు ఎర్రగుంట్లలో చల్లవన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ రాష్ట్రమంతా జరుగుతున్నాయి. అలాగే ఎర్రగుంట్ల జమ్మలమడుగు మా జమ్మలమడుగు నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. రెండు మున్సిపాలిటీలలో దాదాపు ఎర్రగుంట్ల మున్సిపాలిటీ యునానిమస్ అయిపోయింది. ఇంకా మిగిలిన 7 వార్డులు మాత్రమే ఉన్నాయి. అది ఒక క్యాంప్ రాజకీయం నడిపి ఆదినారాయణ రెడ్డి ఏదో చూపించాలనే ఉద్దేశంతో ఈడ కూడా ఆ ఎలక్షన్ కూడా నడుపుతారు. నిజంగా అయితే ఆపోజిట్ క్యాండిడేట్లకు ఎవరికి కూడా ఎలక్షన్లోకి పోయి జగనన్న పథకాలను ఫేస్ చేయాలనే ఆలోచన అయితే నిజంగా లేదు. ఈరోజు జగనన్న నవరత్నాలు 9 నవరత్నాలు కూడా ప్రజల్లోకి ప్రతి ఇంటికి ఇంటి డోర్ స్టెప్ వరకు పోతున్నాయంటే కేవలం వాలంటీర్ల ద్వారా గతంలో జరిగినట్టు ఎక్కడో పోయి తీసుకోవాల్సిన వాళ్ళ ఇంటికాడికి రేషన్ కార్డు కానీ వాళ్ళ ఇంటికాడికి బియ్యం కానీ వాళ్ళ ఇంటికాడికి పెన్షన్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇంటి డోర్ స్టెప్స్ పోతున్నాయి. ప్రజలైతే నిజంగా సంక్షేమ పథకాలు అన్నీ కూడా వాళ్ళ వాకిట్లోకి వస్తున్నాయి. ఈపొద్దు ఇటువంటి సమయంలో మున్సిపల్ ఎలక్షన్లు వచ్చే ప్రజలందరూ కూడా జగనన్న సైడ్, వైఎస్ఆర్ పార్టీ సైడ్, ఫ్యాన్ సైడే ఉన్నారు. కానీ దీంట్లో కొన్ని దూతలు రాజకీయం కక్ష సాధింపుగా ఉండాలనే ఉద్దేశంతో ఒక ఫ్యాక్షన్ లీడర్ ఎర్రగుంట్ల రాజకీయాన్ని రౌడీజంగా చేయాలనేది ఉంది. కానీ అతన్ని ఎప్పుడు ఎక్సెప్ట్ చేయడం లేదు. అదేవిధంగా ఈరోజు 4వ వార్డులో కల్లూరి సునీత పోటీ చేస్తుంది. ఈ కుటుంబం ఈ ప్రాంతంలో దాదాపు 30 ఏళ్ళ నుంచి ఇదే ఏరియాలో నివసిస్తున్నారు. వాళ్ళకు ప్రతి ఒక్కరితో కూడా సంబంధాలు ఉన్నాయి. అందరూ బాగా కలిసిమెలిసి ప్రజలందరూ ఉన్నారు. ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఆయన ఎలక్షన్లు పెట్టాలి, చెడగొట్టాలి అనే ఉద్దేశం ఆదినారాయణ రెడ్డి గారికి ఉంది. కానీ జగనన్న పథకాలు మా మేము ఇచ్చే ప్రతి స్కీమ్ కూడా ప్రజల్లో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జగనన్నకి వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుకే ఓటేసి మాకు మిగిలిన 7 కౌన్సిలర్లు కూడా 100% 20కి 20కి అన్నీ గెలిపించి గతంలో 18 వచ్చినాయి. ఈసారి అయితే 20కి 20 కౌన్సిలర్లు గెలిపించి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ తిక్కే ఉన్నారని మీ ప్రెస్ పూర్వకంగా ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ